హుజూరాబాద్ లో సరైన అభ్యర్థి నిలబెట్టి బలం చూపెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్. పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన రేవంత్ కు హుజూరాబాద్ బైపోల్ తొలి పరీక్షగా మారింది. దీంతో అభ్యర్థిపై ఫోకస్ చేశారు పార్టీ సీనియర్ నేతలు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించారు. మరోవైపు హుజూరాబాద్ లో పోటీ చేయడానికి కొందరు లోకల్ లీడర్లు కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నారు. మరోవైపు కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు కూడా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా గట్టి అభ్యర్థి నిలబెట్టి టీఆర్ఎస్ బీజేపీలకు పోటీ ఇవ్వాలని చూస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. మరిన్ని డీటెయిల్స్ రాజును అడిగి తెలుసుకుందాం. రాజు దమ్ముండో నిలబెడతానంటూ రేవంత్ అంటున్నారు, కౌశిక్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఇటు కాంగ్రెస్ లో కూడా ప్రస్తుత పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ సాకేత్. చాలా రోజులుగా ఇప్పటికే హుజూరాబాద్ ఉప ఎన్నిక సంబంధించిన నోటిఫికేషన్ రాకముందుకే ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్తో పాటు బీజేపీ హోరహోరీగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి, మండలానికి, గ్రామానికి నాయకులను దించి టీఆర్ఎస్ పార్టీ జోరుగా ప్రచారం చేసింది. దానికి దీటుగానే ఈటల రాజేందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ మాత్రం ప్రచారం మొదలుపెట్టలేదు. మొన్నటి వరకు వాస్తవంగా కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఒక ప్రచారం జరిగింది. కానీ కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్తోనూ టచ్లో ఉన్నారు. అది గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసి నిన్న కామెంట్స్ తర్వాత ఆయనను బహిష్కరించడం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరువైందని చెప్పాలి. వాస్తవానికి జమ్మికుట ప్రాంతానికి చెందిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు వినపడుతున్నాయి. ఒకటి కృష్ణారెడ్డి, మరొకటి సత్యనారాయణ. కృష్ణారెడ్డి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. మరోవైపు సత్యనారాయణ కూడా జిల్లాకు సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరూ అంతగా పెద్ద నాయకులు ఏం కాదు, చాలా చిన్న నాయకులు. కానీ వీరితోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, వీరిలో ఒకరిని బరిలో పెడుతుందా అనేది కూడా చాలా డౌట్. కానీ ఇవాళ మాత్రం చిట్చాట్లో మాత్రం రేవంత్ రెడ్డి ఒకటి స్పష్టం చేశారు, దమ్మున్న నాయకుని మాత్రం హుజూరాబాద్ బరిలో నిలబెడతామని చెప్తున్నారు. టీఆర్ఎస్తో పాటు బీజేపీ నాయకులను, ఢీకొట్టే వారినే బరిలో ఉంచుతామని చెప్తున్న పరిస్థితి. వాస్తవానికి కాంగ్రెస్ దగ్గర అభ్యర్థి లేరు, ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే అభ్యర్థి లేరు. కానీ ఇతర పార్టీలకు సంబంధించిన ఒక బలమైన నాయకుని కోసము ఎదురుచూస్తున్న సన్నివేశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి పొన్నం మాజీ ఎంపీ, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ను దించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ పొన్నం ప్రభాకర్ మాత్రం ఇంట్రెస్ట్గా లేరు. రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆయనను అడిగినట్లు తెలుస్తుంది. ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కోరడం కూడా జరిగింది. కానీ పొన్నం ప్రభాకర్ ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే గతంలో ఆయన ఎంపీగా చేశారు, తర్వాత కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్ళీ హుజూరాబాద్ పోటీ చేసి ఓడిపోవడం ఆయనకు ఇంట్రెస్ట్ లేదు. కానీ గట్టి ఫైట్ ఇవ్వాలని చూస్తుంది. ఎందుకంటే రెండు పార్టీలను ఢీకొట్టాలంటే ఇక్కడ బలమైన అభ్యర్థి ఉండాలి. ఇక్కడ పొన్నం ప్రభాకరే కరెక్ట్ అని కాంగ్రెస్ నాయకత్వం కోసం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. కానీ పొన్నం ఇంట్రెస్ట్ లేరు. ఈ సమయంలో ఏం చేయాలి అనేది ఒక డైలమా ఉంది. ఆ ఇద్దరు కృష్ణ రెడ్డి కావచ్చు, సత్యనారాయణ, వీరిద్దరు కాకుండా ఇంకో వ్యక్తి కోసము చూస్తున్నారు అనేది స్పష్టమవుతుంది. కానీ ఆ వ్యక్తి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో లేరు. ఇతర పార్టీలకు సంబంధించిన ఒక నాయకుని, బలమైన నాయకుని కోసము అన్వేషణ చేస్తుంది. అంటే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ సంబంధించిన పార్టీలకు సంబంధించిన నేతల కోసం అయితే ఒక అన్వేషణ అయితే మొదలుపెట్టినట్లు కనబడుతుంది. కానీ అబ్దుల్ ఖాడ్గా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, బలమైన నాయకుడిని బరిలోకి దింపిన తర్వాతనే మేము ఏంటనేది నిరూపిస్తాం. ఇప్పటికీ ఎందుకంటే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ కూడా అభ్యర్థి లేకపోవడం, కౌశిక్ రెడ్డిని తీసుకోవడం. మీరు ఒకవేళ అభ్యర్థిని ప్రకటిస్తే మళ్ళీ కూడా అధికార పార్టీ అభ్యర్థిని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆకర్ష్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కరువుతోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలను తీసుకుంటున్నారని ఒక ప్రచారం చేస్తుంది. ఈ క్రమంలో మేము వాళ్ళ అభ్యర్థులను ప్రకటించిన తర్వాతనే ప్రకటిస్తామనే ఒక సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మరి ఎవరు అనేది అభ్యర్థి అయితే ప్రజెంట్ అయితే తెలియదు. ఒకవైపు మరోవైపు దామోదర రాజనరసింహ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. రెండు మూడు రోజుల క్రితమే ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించి దామోదర రాజనరసింహ చైర్మన్గా, దాంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఆ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా శ్రీధర్ బాబు, ఈ వీరి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ రాజకీయ పరిస్థితులను, తాజా పరిస్థితులను అన్వేషణ చేసిన తర్వాత అక్కడ ఎవరి అభ్యర్థిని పెడితే బాగుంటుందనే కూడా రిపోర్ట్ చేసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ సబ్మిట్ చేసిన తర్వాత అభ్యర్థిని ఫైనల్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే చూడాలి, మరి కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరు దింపుతారు అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న అభ్యర్థులు అయితే అనౌన్స్ చేయడం అయితే లేని పరిస్థితి సాకేత్. రైట్, థ్యాంక్ యూ రాజు.